జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నర్సారావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ నందు ప్రధానోపాధ్యాయులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బెల్టులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నర్సారావుపేట నియోజకవర్గంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా 45 పాఠశాలలకు 107 కోట్ల ఖర్చుతో వినూత్నంగా రూపొందించాం. అమ్మఒడి కింద నియోజకవర్గంలో నేటి వరకు దాదాపు 50 కోట్ల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశాం. మన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దటమే మా ధ్యేయం. చూసుకుంటే మీరు జిల్లాలోనే రాష్ట్రంలోనే రొంపిచర్ల మోడల్ స్కూల్ ఫస్ట్ మోడల్ స్కూల్, 21 మంది ఎన్ఎంఎస్ఎస్ సాధించారు, స్కాలర్షిప్ సాధించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మోడల్ స్కూల్ అన్నింటిలో కూడా ఫస్ట్ స్కూల్, బెస్ట్ స్కూల్ ఇస్ రొంపిచర్ల మోడల్ స్కూల్. సో ఆ విధంగా ఈరోజు మనం సైన్స్ మ్యాథ్స్ లో మీరందరూ టీచర్స్ కూడా ఇందులో మీ సహాయం లేదే పిల్లల్ని ఈ స్థాయికి తీసుకురావడం కష్టం. ఇప్పుడే మాస్టర్ చెప్తూ ఉన్నా ఆ యొక్క పోటీ ఏదైతే ఉందో మీ అందరికి స్కూల్కి మధ్య పోటీ అవసరం. ఆ పోటీ ఉన్నప్పుడే బెటర్గా మన రిజల్ట్స్ బెటర్గా ఉండాలని ఇంకా ఎక్కువ కష్టపడి చెప్తూ ఉంటారు. ఇవాళ నాకు తెలిసి నర్సరావుపేట రూరల్ మండలంలో దాదాపు 8-9 హై స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఒక ఆరోగ్యకరమైన పోటీ జరుగుతూ ఉంది, ఇప్పటికీ జరుగుతూ ఉంది, భవిష్యత్తులో కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి స్కూల్స్ ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఒక్క లాంగ్వేజెసే కాదు, ఒక సైన్స్ మ్యాథ్సే కాదు, పిల్లల్ని లాంగ్వేజెస్లో కూడా మనం బాగా వాళ్ళకి దృష్టి పెట్టి ఇంగ్లీష్, అట్లానే సోషల్ స్టడీస్, అట్లానే తెలుగు లాంగ్వేజ్, మరి వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళని బాగా మనం బాగా చెప్పినప్పుడే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. ఈరోజు మ్యాథ్స్, సైన్స్ ఈ రెండు చెప్తే సరిపోదు. నేను చూశాను చైతన్య స్కూల్ కానీ, నారాయణ స్కూళ్ళు, లేకపోతే కేకేఆర్ గౌతమ్, వీళ్ళందరూ కూడా కేవలం ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ చెప్తారు. లాస్ట్ 2 నెలల వరకు కూడా సంవత్సరంలో జరిగేటప్పుడు ఆ లాస్ట్ 2 నెలల వరకు కూడా ఈ 3 సబ్జెక్ట్స్ చెప్తారు. నేను అడుగుతా, మా పాపను కూడా అక్కడ చదివించాను, మా బాబుని పాప ఎప్పుడు చెప్తారని చెప్పి నేను వెళ్ళి ప్రిన్సిపల్ కూడా కలిశాను. ఈ విధంగా చెప్తా ఉన్నారు, రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఐఐటీయో మెడిసిన్ సీటో వస్తుంది, ఇంకా రాకుండా పోదు మీ చెప్పే కృషికి వస్తుంది. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఐఐటీలో చదువుతూ ఉన్నారు చాలామంది, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల వాళ్ళు షైగా ఫీల్ అయ్యి అక్కడ షైన్ అవ్వలేకపోతున్నారు, లేకపోతే కార్పొరేట్ ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ షైన్ అవ్వలేకపోతున్నారు. మీరున్న సైన్స్ మ్యాథ్స్ ఒక్కటే కాదు, మీరు లాంగ్వేజెస్ మీద దృష్టి పెట్టాలి. లాంగ్వేజ్ ఇవన్నీ డెవలప్ అయినట్టే అప్పుడే వాళ్ళు పిల్లవాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. వీటన్నిటితో పాటు స్పోర్ట్స్ కూడా బాగా ఆడించాలి. సో ఇవన్నీ ఉంటేనే పిల్లవాడు ఫిజికల్గా మరి మానసికంగా బాగా అభివృద్ధి చెందుతాడు. కాబట్టి ఇవన్నీ చాలా ముఖ్యం అని చెప్పి మీ అందరికి కూడా చెప్తాను. మీరందరికీ టీచర్స్ బాగా చదువుకున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్, సో వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి దయచేసి పిల్లవాడిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. దానికే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సిబిఎస్ఈ సిలబస్ కూడా తీసుకురావాలి. నెక్స్ట్ ఇయర్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ని కూడా ప్రవేశపెట్టి పిల్లవాడి మీద ఎక్కువ స్ట్రెస్ లేకుండా వాళ్ళని ఈ ఎక్కువ మరి ఈ సబ్జెక్ట్స్ ఇవి ఎక్కువ వీటితో పాటు మరి సిబిఎస్ఈ సిలబస్లో గొప్ప గుణాలు వాడి యొక్క బ్రెయిన్ని బాగా టెస్టింగ్ పెడుతూ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ ఆలోచించే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పి ఒక ఆలోచన ఉన్నారు. ఖచ్చితంగా వీటన్నిటి కూడా మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క కృషి తప్పకుండా పిల్లవాడి కోసం. మేమందరం ఇక్కడికి వచ్చి మీకు 1 గంట సేపు 2 గంటలు మాట్లాడి వెళ్ళిపోయేవాడు, కానీ మీరు నిత్యం పిల్లవాడిని మీ యొక్క తల్లి తండ్రి తర్వాత గురువే మరి ఒక దైవం లాగా భావించేవాడు. సో మీరు ఎక్కువ పిల్లవాడితో స్పెండ్ చేస్తారు, ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత మీరు, లేకపోతే వాళ్ళకన్నా కూడా ఎక్కువ మీ దగ్గరే ఉంటాడు పిల్లవాడు. సో 9th 10th వచ్చేవాడు, సో మీరు వాళ్ళ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి దృష్టి పెట్టి పిల్లల్ని బాగా చదివించి నర్సరావుపేట బెస్ట్ ఇన్ గుంటూరు డిస్టిక్లో టాప్ పొజిషన్లో ఉండాలి. దానికోసం మీరందరూ ఇప్పుడు పడుతున్న కష్టాన్ని పడి మళ్ళీ తిరిగి మనకు మంచి రిజల్ట్స్ సాధించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి పుస్తకం